హాయ్ ఫ్రెండ్స్ లెట్స్ కుక్ హోమ్ ఫుడ్కి స్వాగతం అండి ఇవాళ రెసిపీ వచ్చి మురుకుల రెసిపీ ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత పావు కిలో శనగపప్పు వేసి ఇలా దోరగా వేయించి పక్కన పెట్టుకొని చలార్నివ్వాలి అదే కడాయిలోకి పావు కిలో మినపప్పు వేసి ఇలా దోరగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో ఎప్పుడు వేయించుకోకూడదు వేయించుకున్నామంటే సరిగా వేగవు అంతగా బాగుండదు పిండి పట్టించుకుంటే దోరగా ఇలా బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత అవి పక్కన తీసి చల్లారిని ఇవ్వండి అదే కడాయిలోకి బియ్యం వేసుకొని కిలోనర బియ్యం అండి తీసుకొని వేయించుకోవాలి సగం సగం తీసి ఇలా దోరగా వేయించి అవి చల్లారినివ్వాలి ఇందులోకి పుట్నాలు కానీ వేసుకోవాలండి పావు కిలో పుట్నాలు తీసుకున్నాను అవి కానీ కరెక్ట్గా ఇలా పావు కిలో పావు కిలో వేసుకున్నామంటే కిలోనర బియ్యానికి బాగా సరిపోతాయండి మొత్తం కలిపేసి గిన్నెకి పట్టించుకోవాలి పిండి పట్టించుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి పిండి వేసుకోవాలి వేసుకొని ఒక టీ స్పూను వామ్ వేసుకున్నాను మీరు తినేటోళ్ళు ఇంకా ఎక్కువ తినేటోళ్ళు అయితే ఇంకొద్దిగా వేసుకొని చేసుకోవచ్చు ఆ తర్వాత అర టీ స్పూన్కి తక్కువ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకున్నానండి బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ సోడా వేసుకున్నాను ఈ బేకింగ్ సోడా వే వేస్తే మురుకులు బాగా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీకి బాగుంటాయి కొద్దిగైనా వేసుకోవాలి చిటికేడైనా వేసుకోవాలి చాలా బాగా వస్తాయి మురుకులు ఇందులోకి రెండు టీ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసాను రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను వేసుకొని మొత్తం ఇలా ఒకసారి చేత్తోటి కలుపుకోవాలి అన్నీ కలిసిపోయినట్లు ఇలా కలుపుకొని చలినీళ్ళు పోసుకుంటూ వేడి నీళ్ళు అవసరం లేదండి చలినీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి మీరు కావాలంటే ఆయిల్ వేసుకుంటారు వేడి చేసి ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటారు వేసుకునేటోళ్ళు అది అవసరం లేదండి బాగా వస్తాయి ఇలాగే బాగా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయండి ఈ మురుకులు ఇలాగే ట్రై చేయండి వేడి నీళ్ళు అవసరం లేదు ఆయిల్ అవసరం లేదు బటర్ అవసరం లేదు ఇలాగే బాగా వస్తాయండి మురుకులు చాలా బాగుంటాయి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి పిండి ఇలా ఒత్తితే మెత్తగా ఉండాలండి అది ఒత్తే ఉండే కొద్దీ గట్టిగా అయిపోతుంది పిండి అందుకే కొంచెం మెత్తగా ఇలా కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకొని కలుపుకోవాలండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డిఫైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మురుకులు దాంట్లో పిండి వేసి ఇలా ఆయిల్లోకి డైరెక్ట్గా ఒత్తుకోవచ్చు లేదా మీరు న్యూస్ పేపర్ మీద అయినా వేస్తే చాలా బాగా వస్తాయండి న్యూస్ పేపర్ మీద ఒక్కొక్కటి ఒత్తుకుంటు అయినా ఇందులో ఆయిల్లోకి వేసుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి రాని వాళ్ళు న్యూస్ పేపర్ మీద అయినా ఒత్తి ఒక్కొక్కటి వేసుకోవచ్చండి ఆ తర్వాత తిప్పుకుంటూ తిప్పుకుంటూ హైటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ మురుకులు ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోండి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎంతో రుచికరమైన మురుకులు అయితే రెడీ చాలా బాగా వస్తాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గంటసీమలు నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి మురుకు ఇలా తుంచితే మధ్యలో రంధ్రం రావాలండి అప్పుడు మురుకులు బాగా వచ్చినట్లు ఇలా తుంచితే ఇలా రంధ్రంగా కనిపించాలి అప్పుడు మురుకులు బాగా వచ్చినట్లు వీడియో లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్